నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినా కూడా ఉత్తరాంధ్ర ప్రజల మెప్పును మాత్రం అధికార వైసీపీ పొందేలా కనిపించడం లేదు. ఇప్పటికే జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇచ్చిన ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అంటూ వస్తున్న వార్తల నడుమ మెజారిటీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఆ వార్తలకు ఆ వాదనకు మరింత బలం చేకూరుస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలోని షార్ట్ కట్ లో ఎస్కోటగా పిలిచే శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1951లో ఆవిర్భవించిన ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 1952లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ నుంచి సివి సోమయాజులు 2 సార్లు గెలుపొందారు. అనంతరం ఈ నియోజకవర్గం పూర్తిగా టీడీపీకి కంచుకోటగా మారిపోయింది. అవును, టీడీపీ పుట్టాక ఇప్పటికీ 9 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 7 సార్లు ఆ పార్టీనే గెలిచింది. ఈ నెంబర్స్ చాలు ఈ నియోజకవర్గంలో సైకిల్కి ఉన్న ఆదరణ గురించి చెప్పడానికి. ఈ నియోజకవర్గంలో బలంగా వినిపించే పొలిటికల్ ఫ్యామిలీస్లో కోళ్ల పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గాన్ని తన ఫ్యామిలీ కంచుకోటగా మార్చుకున్న కోళ్ల అప్పలనాయుడు 1967లో తొలిసారి ఇండిపెండెంట్గా గెలిచారు. ఆయన తర్వాత ఎల్బి దుక్కు పేరు వినిపిస్తూ ఉంటుంది. 67 ఎన్నికల తర్వాత టీడీపీ తరపున ఈయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా కూడా ఆయన వారసులను కాదని కోళ్ల ఫ్యామిలీనే ఇప్పుడు ఎస్కోటను శాసిస్తోంది. ఇక్కడ కోళ్ల అప్పలనాయుడు కోడలు కోళ్ల లలిత కుమారి 2009, 2014 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాకపోతే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ కారణంగా వైసీపీ ఇక్కడ గెలిచింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబంటి శ్రీనివాసరావు 4 లోకల్ అయినా కూడా విపరీతంగా వీచిన ఫ్యాన్ గాలి ఫలితంగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వచ్చిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పరిపూర్ణంగా విఫలమవుతున్నట్టు కనిపిస్తున్న శ్రీనివాసరావు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అనే విమర్శను ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో 4 లోకల్ క్యాండిడేట్ అయిన శ్రీనివాసరావు గెలుపులో ఇందుకూరి రఘురాజు పాత్ర చాలా కీలకమని చెబుతూ ఉంటారు. కాకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా కడుబండికి నాడు వైసీపీ సీట్ ఇచ్చింది. ఫలితంగా ఇందుకూరికి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్. అయితే ఆ విషయం మరిచిన కడుబండి గెలుపు తన ఫోటో ఫలితమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈసారి కడుబండి శ్రీనివాసరావు మాకు ఎమ్మెల్యేగా వద్దు, మాపై శ్రీనుని బలవంతంగా రుద్దకండి అని ఆ నియోజకవర్గంలోని శృంగవరపుకోట, లక్కవరపుకోట, కొత్త వలస, వేపాడ, జామి మండలాలకు చెందిన వైసీపీ నేతలు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి ఇప్పటికే వినతి చేసుకున్నారు. తిరిగి ఆయనకే టికెట్ ఇస్తే ఓడిస్తామని కూడా అల్టిమేటం జారీ చేశారు. ఇదే క్రమంలో తాజాగా మంత్రి బొత్స బరిస్ట్ అవ్వడానికి కారణమైన పట్టణ వైసీపీ ప్రెసిడెంట్ రెహమాన్ కూడా వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ కూడా అవినీతికి పాల్పడుతున్నారని కింది స్థాయి నాయకులను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే ఈసారి కూడా కోళ్ల లలిత కుమార్కే సీటు ఇవ్వొచ్చని టీడీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. పైగా టీడీపీ క్యాడర్ కూడా కాస్త ఉత్సాహంగా ఉండడంతో పాటు వైసీపీ అంతర్గత విభేదాలు ప్రతిపక్షానికి ప్లస్ అయ్యేలా ఉన్నాయని అంటున్నారు. ఫలితంగా ఎస్కోటలో అధికార పార్టీ ఇబ్బంది పడుతోందని చెబుతున్నారు పొలిటికల్ పండితులు. పార్టీలో దినదినాభివృద్ధి చెందుతున్న వర్గ పోరుకు తోడు టీడీపీ గ్రాఫ్ కూడా పెరుగుతూ ఉండటంతో రిపేర్లు చేసుకొని పక్షంలో ఫ్యాన్ గాలి ఆగిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. మరి మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ కానీ, కోఆర్డినేటర్ హోదాలో వైవి సుబ్బారెడ్డి కానీ జోక్యం చేసుకొని ఎస్కోటలో ఫ్యాన్స్కి ఏమైనా మరమ్మతులు చేస్తారా, లేక ఏదోలా అదే తిరుగుతుందిలే అని లైట్ తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.